హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ తెలుగు నుంచి ఒక 60+ బిట్స్ అయితే చూసుకుందాము. సో అన్ని ఆప్షన్స్ కూడా విత్ వివరణలతో అయితే నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇదే వీడియో కాదండి, మన ఛానల్లో అన్ని వీడియోస్ టెట్కి సంబంధించి అన్ని క్లాసెస్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేశాను. క్విక్ రివిజన్ వీడియోస్ అంటే సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియోల రూపంలో మీ అందరికీ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాను. అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 1000 బిట్స్ రూపంలో అయితే వీడియోస్ చేయడం జరిగింది. అవి కూడా ఎక్స్ప్లెనేషన్స్ చేస్తూ చేస్తాను. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు అనే విధంగా ట్రిక్స్ వీడియో కూడా చేశానమ్మా. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి, మంచి స్కోర్ తెచ్చుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేసేయండి. సో మన వీడియోస్ మాత్రం ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఎవరూ కూడా మిస్ చేసుకోకండి. సో మిస్ అయ్యారా మీకు మంచి స్కోర్ అనేది మేబీ నా మన వీడియోస్ యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో లేచి కూడా మనమైతే బిట్స్ చూసేద్దాము. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మీరు చక్కగా చూసుకొని ఎగ్జామ్ రాసేయండి. చూసుకున్నట్లయితే క్రింది పద్యం చదివి 31 నుంచి 35 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ పద్యం ఏమిచ్చారు, తనువదెవరి సొమ్ము తనదు పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. సో ఇది మీకు పద్యం అండి. మనకి 31st క్వశ్చన్ అంటే మనకి టెట్లో అలానే కదా ఇస్తారు, ఫస్ట్ 30 క్వశ్చన్స్ మనకి సైకాలజీ, నెక్స్ట్ 30 అంటే 31st నుంచి 60 వరకు కూడా మనకి తెలుగు ఉంటుంది. సో నేను అలానే తీసుకున్నాను. సో 31st క్వశ్చన్, దాచుకొనగా ప్రాణమెవరి, విడదీస్తే ఎలా విడదీయాలి. సో దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్, దాచుకొనగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. సెకండ్ వన్, దాచుకొనంగా ప్లస్ ప్రాణ ప్లస్ మెవరి. థర్డ్ వన్, దాచుకొన ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. ఫోర్త్ వన్, దాచుకొనగా ప్లస్ ప్రాణం ప్లస్ ఎవరి. ఆల్రెడీ నిన్నే సందుల టాపిక్ నుంచి మీకు వీడియో అనేది అందించాను. సో అందుకే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. సో త్వర త్వరగా అయితే మీరు ఆన్సర్ చేసేయండి. 2-3-5 సెకండ్స్ మాత్రమే నేను మీకు టైం అయితే ఇస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దాచుకొనగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. సో నెక్స్ట్ క్వశ్చన్, 32nd క్వశ్చన్, ఈ పద్యంలోని మకుటం ఏది. ఫస్ట్ వన్ వినురవేమ, సెకండ్ వన్ వేమ, థర్డ్ వన్ అభిరామ వినురవేమ, ఫోర్త్ వన్ విశ్వదాభిరామ వినురవేమ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే అపరిచిత పద్యం అనే టాపిక్ నుంచి నేను మీకు 10 పద్యాలని 50 ప్రశ్నలుగా మీకు ఒక వీడియో అందించాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విశ్వదాభిరామ వినురవేమ. సో నెక్స్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్, ఈ పద్యాన్ని అనుసరించి. ఫస్ట్ వన్, తనువును పోషించకూడదు. సెకండ్ వన్, తనువే ముఖ్యమైనది. థర్డ్ వన్, తనువు ఒక ధనము. ఫోర్త్ వన్, తనువు మనది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి చూసుకోండి మళ్ళీ పద్యం కావాలంటే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎవరైనా లైవ్లో ఉండేటప్పుడు మీకు ఇవి కన్ఫ్యూజింగ్గా ఉంటే పద్యం కానీ అపరిచిత గద్యం కానీ, సో మీరు ఇవి స్కిప్ చేసేసి తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ వీడియోని ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఆన్సర్స్ అనేవి చేసుకోవచ్చు. లైవ్లో మాత్రం మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. మళ్ళీ కూడా మీరు స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్, పారిపోనీయకుండా దీన్నే నిలపలేము అంటున్నాడు కవి, ఏంటది? ఫస్ట్ వన్ ప్రాణము, సెకండ్ వన్ శరీరము, థర్డ్ వన్ విశ్వము, ఫోర్త్ వన్ సొమ్ము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అపరిచిత పద్యం టాపిక్ నుంచి ఆల్రెడీ వీడియో చేశానండి. ఒక 10 అపరిచిత పద్యాలని నేను మీకు ఒక 50+ బిట్స్ రూపంలో అందించాను. సో ఆ వీడియోని ఒకసారి చూడండి, చూడకపోతే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పారిపోనీయకుండా ప్రాణాన్ని మనము నిలిపనీయము, అంతే కదా ఎవరమైనా సరే. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్, ఈ పద్యం ద్వారా వేమన చెప్పదలుచుకున్నది ఏమిటి? ఫస్ట్ వన్, తనువు ధనము ప్రాణము ఎవరిదైనా కాపాడవచ్చు. సెకండ్ వన్, తను ధన ప్రాణాలు విలువైనవి. థర్డ్ వన్, తనువు ధనము ప్రాణం ఇతరులవి. ఫోర్త్ వన్, తనువు ధనము ప్రాణం మనం కాపాడుకోలేము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి,
తనువు ధనము ప్రాణం మనం కాపాడుకోలేం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ గద్యం ఇచ్చారు. సో క్రింది వచనం చదివి 36 నుంచి 40 ప్రశ్నల వరకు జవాబులను గుర్తించండి. పిల్లలు అర్థం చేసుకోవడం, యాక్చువల్లీ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి, మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా సరే మీరు గద్యము అయితే మాత్రం గద్యం చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొద్దు, మీకు టైం వేస్ట్. గద్యం చదివేటప్పుడు మీకు టైం వేస్ట్, మళ్ళీ క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఈ గద్యం ఏం చదివారనేది అస్సలు గుర్తుండదు, అది మాత్రం పక్క. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూసుకోండి. సో ఇదంతా కూడా మనకి గద్యమే ఇచ్చాడు. సో మీరు క్వశ్చన్ చూసుకొని అప్పుడు ఆ క్వశ్చన్కి రిలేటివ్గా అక్కడ గద్యంలో ఏ విధంగా ఉందో, ఏ వర్డ్ ఉందో, ఏ లైన్ ఉందో, ఆ లైన్ మీరు టిక్ చేసుకొని ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో మీరు ఇలా టైం సేవ్ చేసుకుంటేనే మ్యాథ్స్కి సైకాలజీకి మీకు టైం మేనేజ్మెంట్ అనేది కుదురుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పాటించాలి. సో మనకి 36 క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఈ గద్యంకి నుంచి, పిల్లలు ఇష్టపడేవి ఏంటి? ఫస్ట్ వన్ అర్థం చేసుకోవడానికి వీలైన పుస్తకాలు, సెకండ్ వన్ ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలు వినడము, థర్డ్ వన్ అర్థం కాని విషయాలు చదవడము, ఫోర్త్ వన్ అర్థం చేసుకోవడానికి వీలు పడని పుస్తకాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పిల్లలు ఇష్టపడేవి అనేది ఇక్కడ మీరు వెతకండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలు వినడము. మీకు ఒకవేళ గద్యం అనే టాపిక్ నుంచి కూడా మీకు ఒక వీడియో చేయండి మేడం, మాకు ఒక 10 గద్యాల నుంచి వీడియో చేయండి అంటే నేను ప్రిపేర్ చేస్తాను కంపల్సరీ. బట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 37th క్వశ్చన్, ఈ వ్యాసకర్తకు ఇష్టమైన పుస్తకం ఏది? ఫస్ట్ వన్ ఏజే చర్చ్ ఆత్మకథ, సెకండ్ వన్ జాన్ హాల్ రచన, ఫోర్త్ వన్ ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఫోర్త్ వన్ ఏజే చర్చి చరిత్ర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఇక్కడ ఉంది చూడండి, సో మీకు కావాలనే ఇది ఏజే చర్చ్ రాసిన ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చూసారు కదా ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ విధంగానే మనము క్వశ్చన్ చూసి అక్కడ వెతుక్కుంటే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 38th క్వశ్చన్, చాలామంది టీచర్ల భావన ఏంటి? ఫస్ట్ వన్, 1వ తరగతి పిల్లలు వినడం ఇష్టపడరు. సెకండ్ వన్, 1వ తరగతి పిల్లలకు కొన్ని పుస్తకాలు అర్థం కావు. థర్డ్ వన్, 1వ తరగతి పిల్లలకు ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావడం చాలా కష్టము. ఫోర్త్ వన్, 1వ తరగతి పిల్లల పుస్తకాలు చదవమంటారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇక్కడ ఉంది చూడండి, సో ఈ విధంగా మీరు చూసుకొని ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1వ తరగతి పిల్లలకు ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావడం చాలా కష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్, పిల్లలు ఫస్ట్ వన్ అర్థం చేసుకోవాలనుకుంటారా, సెకండ్ వన్ ఎట్లా చదివినా వింటారా, థర్డ్ వన్ బిగ్గరగా చదవడం ఇష్టపడరా, ఫోర్త్ వన్ అర్థం కాకపోయినప్పటికీ వినడం కోరుకుంటారా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫాస్ట్గా. ఇది మనకి గద్యము. సో మనకి ఆన్సర్ ఏంటి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అర్థం కాకపోయినప్పటికీ వినడం అనేది కోరుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ వ్యాసంలోని విషయం ఏంటి? ఫస్ట్ వన్, రచయిత పఠనాశక్తిని ప్రకటిస్తున్నది. సెకండ్ వన్, టీచర్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది. థర్డ్ వన్, పిల్లల శ్రవణాసక్తిని గురించి చెప్తున్నది. ఫోర్త్ వన్, పిల్లల ఆట పాటలను తెలుపుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మోరల్, దాంట్లో ఉన్నటువంటి మోరల్ని ఇటువంటి క్వశ్చన్స్కి మనము చూడవలసి ఉంటుంది. పిల్లల శ్రవణాసక్తిని గురించి చెప్తున్నది. సో నెక్స్ట్ క్వశ్చన్, నేను మీ గ్రాండ్ టెస్ట్లు పెట్టేటప్పుడు, ఇటువంటి ప్రీవియస్ టెస్ట్లు పెట్టేటప్పుడు మాత్రం మీకు ట్రిక్స్ చెప్తూ ఉంటాను, ఎలా ఎగ్జామ్లో రాస్తే మనకి టైం సేవింగ్ అవుతుంది, అలాగే ఫాస్ట్గా చేయగలము, క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి, ఇటువంటి ట్రిక్స్ అయితే చెప్తుంటాను. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను దానికి. సో మనం 41st క్వశ్చన్, కంఠీరవము అనే మాటకు గల వేరు వేరు అర్థాలు. ఆల్రెడీ నేను నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవన్నీ సామెతలు చేసేసానండి. చాలా వీడియోస్ చేశాను. ఈ కంఠీరవం అనేది 100 సార్లు చెప్పుంటాను నేను మీకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, సింహము, ఏనుగు, పావురము. సెకండ్ వన్, ఏనుగు, పిల్లి, చిలుక. థర్డ్ వన్, సింహము, చక్రవర్తి, ఆకాశము. ఫోర్త్ వన్, కన్నీరు, అగ్ని, సింహము. సో ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఫాస్ట్గా.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కంఠీరవము అనే మాటకు వేరు వేరు అర్థాలు అంటే ఏంటండి? నానార్థాలు అని చెప్పాను కదా. సో సింహము, ఏనుగు, పావురము. ఒకరు క్వశ్చన్ అడిగారు, మేడం గారు ఒక దగ్గర పావురం అని చెప్పారు, ఇంకో దగ్గర సింహం అని చెప్పారు, అంటే పర్యాయ పదాల్లో మనకి ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉంటాయి. మనకి నానార్థాలకు వచ్చేసరికి వేరు వేరు రకాల అర్థాలు ఇచ్చిన పదాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన వారు ఎవరు? ఫస్ట్ వన్ దాసరథి కృష్ణమాచార్యులు, సెకండ్ వన్ సురవరం ప్రతాపరెడ్డి గారు, థర్డ్ వన్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, ఫోర్త్ వన్ వానమామలై వరదాచార్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 43rd క్వశ్చన్, ఎంగిలి పూల బతుకమ్మను ఏ రోజు పేరుస్తారు? ఫస్ట్ వన్ దశమి నాడు, సెకండ్ వన్ దుర్గాష్టమి నాడు, ఫోర్త్ వన్ థర్డ్ వన్ చవితి నాడు, ఫోర్త్ వన్ పెత్రమాస నాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెత్రమాస నాడు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్, ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధము. ఫస్ట్ వన్ కాళోజీ, సెకండ్ వన్ పొట్లపల్లి రామారావు, థర్డ్ వన్ దాసరథి రంగాచార్యులు, ఫోర్త్ వన్ వట్టికోట ఆళ్వారు స్వామి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పొట్లపల్లి రామారావు. సో నెక్స్ట్ క్వశ్చన్, 45th క్వశ్చన్, నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ వార్షిక ప్రణాళిక, సెకండ్ వన్ కాలాంశ ప్రణాళిక, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ పాఠ్య ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వార్షిక ప్రణాళిక. సో నెక్స్ట్ క్వశ్చన్, 46th క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహింపబడాలి? ఫస్ట్ వన్ తరగతి గది బయట, సెకండ్ వన్ తరగతి లోపల బయట, థర్డ్ వన్ తరగతి బడిలో, ఇంటిలో, గుడిలో, ఫోర్త్ వన్ తరగతి గదిలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తరగతి లోపల బయట. సో నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్, ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు. ఫస్ట్ వన్ సహాయకుడు, సెకండ్ వన్ వక్త, థర్డ్ వన్ శాసకుడు, ఫోర్త్ వన్ బోధకుడు ఇప్పుడు పరిస్థితుల్లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి మరి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సహాయకుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, పిల్లల పరిశీలనా శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపకరించేది ఏది? ఫస్ట్ వన్ అభ్యసన సామగ్రి, సెకండ్ వన్ చర్చ, థర్డ్ వన్ వ్యాస రచన, ఫోర్త్ వన్ ఉపన్యాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ తెలుగుకి సంబంధించి 200 బిట్లు ఒకే వీడియో రూపంలో మీకు అందించాను ఈ మెథడాలజీకి సంబంధించి. సో ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తూ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చెప్తున్నాను. సో మరి కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసన సామగ్రి. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపకరించేది అభ్యసన సామగ్రి. సో నెక్స్ట్ క్వశ్చన్, 49th క్వశ్చన్, భాష ఏక లక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ ఎన్ కృష్ణస్వామి, సెకండ్ వన్ ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి, థర్డ్ వన్ ఎస్కే కృష్ణస్వామి, ఫోర్త్ వన్ ఎస్కే వర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. సో నెక్స్ట్ క్వశ్చన్, 50th క్వశ్చన్, అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందించే సామర్థ్యం ఏది? ఫస్ట్ వన్ లేఖనం, సెకండ్ వన్ భాషణం, థర్డ్ వన్ శ్రవణం, ఫోర్త్ వన్ పఠనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. భాషణం సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 51st క్వశ్చన్, పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చుటనయ్య భాస్కర. కొంచెం స్పెల్లింగ్ మిస్ చదివాను కదా. పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఈ పాదంలోని 4వ గణం, ఇది గుణం కాదండి. సో 4వ గణం ఏది? ఫస్ట్ వన్ త, సెకండ్ వన్ జ, థర్డ్ వన్ రా, ఫోర్త్ వన్ సా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో వేర్ చేయండి, నేను ఆల్రెడీ చెప్పాను గణ విభజన ఎలా చేయాలని. నేను అపరిచిత పద్యం అనే టాపిక్ చేసేటప్పుడు చెప్పాను. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జగనం అండి.
నాలుగవ గణము జగనం. సో నెక్స్ట్ క్వశ్చన్, 52nd క్వశ్చన్, నీటి మీద తేలుచున్నది ఏది? నీటి మీద తేలు తేలుతున్నది. ఈ వాక్యంలో అలంకారం ఏది? ఫస్ట్ వన్ చేకానుప్రాస అలంకారము, సెకండ్ వన్ ఆంత్యానుప్రాస అలంకారము, థర్డ్ వన్ లాటానుప్రాస అలంకారము, ఫోర్త్ వన్ వృత్యానుప్రాస అలంకారము. సో ఇటువంటి క్వశ్చన్స్లో ఎప్పుడైనా మిస్టేక్స్ వస్తే ధైర్యంగా చెప్పండి, సో కొంచెం పొలైట్గా చెప్పండి. చాలామంది చెప్తున్నారు, సో నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈరోజు ఒక మార్కు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఏవైనా మిస్టేక్స్ వస్తే చెప్పండి, మేడం గారు ఇది చిన్న మిస్టేక్ వచ్చింది సో సరిచేయండి అంటే నేను పిన్ చేస్తాను, ఆ రాంగ్ వచ్చిన దాన్ని రైట్ చేసి నేను డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు చేయండి. నాకు కొన్ని తెలియకపోవచ్చు, మేబీ నేను కూడా స్టూడెంట్నే కాబట్టి. సో అటువంటప్పుడు మీరు కూడా నాకు చెప్తూ ఉండండి, నేను నేర్చుకుని నెక్స్ట్ టైంకి సరిదిద్దుకుంటాను. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చేకానుప్రాస అలంకారము. అలాగే 53rd క్వశ్చన్కి, ఆహా ఆ ప్రాంతం అంతా శోభాయమానంగా ఉన్నది, ఈ వాక్యంలో అవ్యయం ఏంటి? ఫస్ట్ వన్ ప్రాంతము, సెకండ్ వన్ శోభాయమానము, థర్డ్ వన్ ఆహా, ఫోర్త్ వన్ ఆ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆహా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 54th క్వశ్చన్, వయోవృద్ధుడు సమాసానికి విగ్రహ వాక్యం ఏది? ఆల్రెడీ నేను సమాసాలు టాపిక్ అనేది చేసేసాను మీకు. టెక్స్ట్ బుక్స్ వైజ్ 3rd to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్, తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి సమాసాలన్నీ ఒక వీడియోగా, అర్థాలన్నీ ఒక వీడియోగా, నానార్థాలన్నీ ఒక వీడియోగా, ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేశాను. అలాగే ఏపీ కూడా ప్రిపేర్ చేస్తాను, నెక్స్ట్ బిట్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో మీరు చూసుకోవడమే లేట్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వయోవృద్ధుడు సమాసానికి విగ్రహ వాక్యం, వయస్సు చేత వృద్ధుడు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 55th క్వశ్చన్, నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను, ఈ వాక్యంలో ఉన్న విభక్తులు ఏంటేంటి? ఫస్ట్ వన్ ద్వితీయా విభక్తి, ద్వితీయా విభక్తి, సెకండ్ వన్ షష్ఠీ ద్వితీయా విభక్తి, థర్డ్ వన్ ద్వితీయా ప్రథమా విభక్తి, ఫోర్త్ వన్ సప్తమీ ద్వితీయా విభక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంతకుముందు నేను విభక్తుల గురించి ఒక వీడియో చేసేటప్పుడు, క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్స్లో క్లియర్గా వివరించాను ఏ విభక్తులు దేనికి వస్తాయి అనేసి. సో అవి ఒకసారి చూడండి మీరు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, షష్ఠీ ద్వితీయ విభక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, 56th క్వశ్చన్, క్ష్మి అనే సంశ్లేషాక్షరంలోని ధ్వని క్రమం ఏది? ఫస్ట్ వన్ ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ మీ, సెకండ్ వన్ ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఇమ్ ప్లస్ ఈ, థర్డ్ వన్ ఇక్ష్ ప్లస్ ఇమ్ ప్లస్ ఈ, ఫోర్త్ వన్ కీ ప్లస్ షీ ప్లస్ మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఇమ్ ప్లస్ ఈ, క్ష్మి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 57th క్వశ్చన్, చలి పెడుతున్నదని అర్రలకి వెళ్ళి బయటకు వెళ్ళలేడు, ఈ వాక్యంలో అర్రా అనే మాటకు అర్థం ఏంటండి? ఫస్ట్ వన్ గది, సెకండ్ వన్ రంధ్రం, థర్డ్ వన్ ఇల్లు, ఫోర్త్ వన్ దుప్పటి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈ అర్థాల మీద నేను టెక్స్ట్ బుక్స్ నుంచి ఒక వీడియో చేసేసాను, అలాగే క్వశ్చన్స్ మీద కూడా ఒక వీడియో చేసేసాను. సో మీదే లేట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అర్రా అంటే గది అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, 58th క్వశ్చన్ అండి, వసుధ అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ సమస్తాన్ని ధరించేది, సెకండ్ వన్ సుధను కలిగి ఉండేది, థర్డ్ వన్ వర్తులాకారంగా తిరిగేది, ఫోర్త్ వన్ ద్రవ్యాదులను ధరించేది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ చేశాను అని ఎందుకు చెప్తున్నానంటే అందులో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, అందుకు నేను ఇన్నిసార్లు మీకు నొక్కి నొక్కి ఆల్రెడీ ఈ వీడియోస్ చేశాను అని చెప్తున్నాను. ఎందుకంటే అలా అన్నాను అంటే మీరు చూస్తారని. సో అందులో మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ద్రవ్యాదులను ధరించేది వసుధ. సో నెక్స్ట్ క్వశ్చన్, 59th క్వశ్చన్, సాగునాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలకం ఏంటి? ఫస్ట్ వన్ వ్యవసాయము, సెకండ్ వన్ వ్యాపారము, థర్డ్ వన్ విద్య, ఫోర్త్ వన్ వివాహ వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బాగుంది కదా ఈ వాక్యం, ఈ సామెత అనేది, సాగునాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యవసాయం అనే అనుభవానికి మూలకం. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇది ఒక టెస్ట్, ఈ 60 క్వశ్చన్స్తో మనకి కంప్లీట్ అయిపోయింది. బంగారం అనే పదానికి ప్రకృతి రూపం ఏది? ప్రకృతి వికృతులు కూడా నేను మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ నుంచి చేసేసాను, క్వశ్చన్స్ కూడా చేసేసాను. సో ఫస్ట్ వన్ పొత్తడి, సెకండ్ వన్ బృంగారం, థర్డ్ వన్ సువర్ణం, ఫోర్త్ వన్ శృంగారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బృంగారం. సో ఇక్కడితో మనకి 30 క్వశ్చన్స్, ఒక గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయ్యిందండి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంకొక గ్రాండ్ టెస్ట్ని మనం చూసుకుందాము. సో ఇది మనకి 31st నుంచి మళ్ళీ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. క్రింది వచన భాగాన్ని ఇందులో మనకి ఫస్ట్ గద్యం ఇచ్చారు. సో 31st నుంచి 35th ప్రశ్నల వరకు ఆన్సర్స్ అనేవి చేయమన్నారు. సో మనం గద్యం ఫస్ట్ చదివితే ఆన్సర్స్ చేయలేము కదా. సో కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకుందాము, తర్వాత ఆన్సర్స్ అనేది మనం ఈజీగా చేసేద్దామండి. సో క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్, ఈ వాక్యం ఈ వ్యాసంలోని భాష ఏది? ఫస్ట్ వన్ శిష్ట వ్యావహారికము, సెకండ్ వన్ ఆధునిక వ్యావహారికము, థర్డ్ వన్ ప్రాచీన గ్రాంధికము, ఫోర్త్ వన్ శుద్ధ గ్రాంధికము. ఒకవేళ వీడియో క్వాలిటీ కానీ మీకు తగ్గినట్లయితే రైట్ సైడ్ మీకు 3 డాట్స్ ఉంటాయి కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు క్వాలిటీ అనేది కొంచెం పెంచుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఈ వ్యాసంలోని భాష శిష్ట వ్యావహారికం. సో నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఈ గద్యము కానీ పద్యము కానీ చేసేటప్పుడు ఇన్కన్వీనియన్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం ఈ లైవ్ అయిపోయిన తర్వాత మరొకసారి వీటికి ఆన్సర్స్ అనేవి చూసుకోండి ఫ్రెండ్స్, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ లైవ్ అనేసరికి ముందుకి వెనక్కి నేను చెప్పవలసి ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్, విద్యకు లోక వ్యవహారం ఎటువంటిది? ఫస్ట్ వన్ నోటి వాడుక వంటిది, సెకండ్ వన్ ప్రాణప్రదమైనది, థర్డ్ వన్ అలంకార ప్రాయమైనది, ఫోర్త్ వన్ అనవసరమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి, నేను మీకు ఒకసారి గద్యాన్ని చూపిస్తాను. విద్యకు లోక వ్యవహారం ఎటువంటిది అని అడిగారు. సో చూసుకున్నారా మరి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాణప్రదమైనది. నెక్స్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్, ఈ వ్యాపారాన్ని అనుసరించి పూర్వకాలం ఎవరు విద్యాభ్యాసం చేసేవారు? ఫస్ట్ వన్ ద్విజులు, సెకండ్ వన్ రాజులు, థర్డ్ వన్ పండితులు, ఫోర్త్ వన్ కొందరు ద్విజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, కొందరు ద్విజులు మాత్రమే. సో నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్, పూర్వం మన దేశంలో పుట్టి పెరిగిన విద్యలు అంతరించడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ వృద్ధి పొందకపోవడం, సెకండ్ వన్ లోకంతో కూడా మార్పు చెందకపోవడం, థర్డ్ వన్ లోక ధర్మాన్ని కాపాడడం, ఫోర్త్ వన్ కర్ర బొమ్మల వలె ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇది మీకు గద్యము. సో చేసేసారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లోకంతో కూడా మార్పు చెందకపోవడం. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్, విద్యా విధానంలోని ఏ పద్ధతిని ఈ వ్యాసకర్త ఆక్షేపిస్తున్నాడు? ఫస్ట్ వన్ భట్టి విధానాన్ని, సెకండ్ వన్ బ్రిటిష్ వాళ్ళు విద్యాలయాలను నెలకొల్పడాన్ని, థర్డ్ వన్ రాజుల విద్యాభిమానాన్ని, ఫోర్త్ వన్ పిల్లల అమాయకత్వాన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. మళ్ళీ ఒకసారి మీరు వీడియో ఈ లైవ్ అయిపోయిన తర్వాత బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భట్టి విధానాన్ని ఆక్షేపిస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పద్యం, ఈ క్రింది పద్యం చదవండి, తర్వాత క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 36 నుంచి 40 సరైన సమాధానాన్ని గుర్తించండి. సుకృతాత్ములు రససిద్ధులు, సుఖవీంద్రులు విజయనిధులు, సుమ్మతదీయ ధిక కీర్తి శరీరంబులు, ప్రకట జరా మరణ జన్మ భయరహిత హితంబుల్, భయరహ హితంబుల్. సో ఇది మనకి పద్యము. సో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ వన్ జరా మరణములు అంటే ఏంటి? ఫస్ట్ వన్ యవ్వనము మృత్యువు, సెకండ్ వన్ ముసలితనము మరణము, థర్డ్ వన్ బాల్యము వృద్ధాప్యము, ఫోర్త్ వన్ కౌమారము మృత్యువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత కష్టపడి మీకోసమే కదా తయారు చేస్తున్నాను. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, జరా మరణములు అంటే ముసలితనము మరణము. సో నెక్స్ట్ క్వశ్చన్, సుకృతార్థులు ఎవరు? ఫస్ట్ వన్ చక్కని రచనలే ఆత్మగా కలవారు, సెకండ్ వన్ అందమైన ఆకారం కలవారు, థర్డ్ వన్ శ్రావ్యంగా పాడువారు, ఫోర్త్ వన్ చెడు ఆత్మ కలవారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చక్కని రచనలే ఆత్మగా కలవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 38th క్వశ్చన్, తదీయ అను పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ మది యొక్క, సెకండ్ వన్ తనదైన, థర్డ్ వన్ వారి యొక్క, ఫోర్త్ వన్ మనదైన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తదియా అంటే వారి యొక్క. సో నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్, భయాన్ని కలిగించేవి ఏవి? ఫస్ట్ వన్ నిధులు, సిద్ధులు, బుద్ధులు. సెకండ్ వన్ ముసలితనము, మరణము, జన్మము. థర్డ్ వన్ ఆహ్లాదము, దుఃఖము, నాశనము. ఫోర్త్ వన్ విరోధము, స్నేహము, వైరాగ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్, కీర్తి శరీరము విగ్రహ వాక్యం ఏది? ఫస్ట్ వన్ కీర్తి కొరకు శరీరము, సెకండ్ వన్ కీర్తి వలన శరీరము, థర్డ్ వన్ కీర్తి ఎనడి శరీరము, ఫోర్త్ వన్ కీర్తి యొక్క శరీరము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కీర్తి అనేది శరీరము. సో నెక్స్ట్ క్వశ్చన్ 41st క్వశ్చన్, రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంత రాజు ఎవరు? ఫస్ట్ వన్ పోతన, సెకండ్ వన్ గోన బుద్ధారెడ్డి, థర్డ్ వన్ పాల్కురికి సోమనాథుడు, ఫోర్త్ వన్ బద్దెన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గోన బుద్ధారెడ్డి. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్, తెలగనార్యుని యయాతి చరిత్ర ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ వన్ ద్విపద కావ్యము, సెకండ్ వన్ సంస్కృతిక కావ్యము, థర్డ్ వన్ నిరోష్ట్య కావ్యము, ఫోర్త్ వన్ అచ్చ తెలుగు కావ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అచ్చ తెలుగు కావ్యము. సో నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్, షోయబుల్లా ఖాన్ బలి అయినది? ఫస్ట్ వన్ బ్రిటీషు వారి దౌర్జన్యానికి, సెకండ్ వన్ సహచరుల వెన్నుపోటుకు, థర్డ్ వన్ రజాకర్ల కిరాతకానికి ఫోర్త్ వన్ మత దురహంకారానికి అని అర్థము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రజాకర్ల కిరాతకానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్, ముక్కున వేలేసుకోవడం అనునది ఒక, ఫస్ట్ వన్ జాతీయము, సెకండ్ వన్ మాటల గుంపు, థర్డ్ వన్ లోకోక్తి, ఫోర్త్ వన్ సూక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జాతీయము. సో నెక్స్ట్ క్వశ్చన్, విపినం అనగా ఫస్ట్ వన్ సముద్రము, సెకండ్ వన్ నది, థర్డ్ వన్ అడవి, ఫోర్త్ వన్ ఎడారి. నేను ఇది కూడా చెప్పాను, నేను చెప్పినవే ఇస్తున్నారు చూసారా అసలు, అందుకే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండమని చెప్పింది. జోక్ చేశాను, నచ్చితేనే ఫాలో అవ్వండి, ఎవరిని బలవంతం లేదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అడవి. బలవంతం లేదు అంటే నాకు వద్దు అని కాదు, నాకు కావాలి మీరు ఫాలో అవ్వడం, బట్ నచ్చాలిగా నేను చేసేవి మీకు నచ్చితేనే కదా ఎవరైనా ఫాలో అవుతారు. సో ఒకసారి చూడండి వీడియోస్ అన్ని, చూస్తే నచ్చుతాయా లేదా మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, హలము, సీరము అన పర్యాయ పదాలు గల పదము. ఫస్ట్ వన్ సీసము, సెకండ్ వన్ నాగలి, థర్డ్ వన్ హారము, ఫోర్త్ వన్ సారము. సో నేనేమైతే చెప్పానో అవే ఇస్తున్నారు చూసారా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నాగలి. చెప్పాను నాగలికి ఆల్రెడీ పర్యాయ పదాలు, నానార్థాలు అన్నీ చెప్పేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్, పారాశర్యుడు వ్యుత్పత్తి ఏది? పారాశర్యుడు వ్యుత్పత్తి కూడా నేను చెప్పిందే ఇచ్చారు చూసారా టెక్స్ట్ బుక్స్ నుంచి, అందుకే నేను మీకు చెప్తున్నాను. టెక్స్ట్ బుక్స్ నుంచి నేను 3rd to 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ నుంచి అన్ని వ్యుత్పత్తి వర్ధాలు ఒక వీడియో చేశాను, అలాగే అర్ధాలు నానార్థాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో లెక్క చేస్తున్నాను, అలాగే బిట్స్ కూడా ఆల్రెడీ చేసేసాను. సో ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. సో ఫస్ట్ వన్ పరశురాముని కుమారుడు, సెకండ్ వన్ పరము శరము తెలిసినవాడు, థర్డ్ వన్ పరాశరుని కుమారుడు, ఫోర్త్ వన్ పరాశరుని శిష్యుడు. సో ప్రతిరోజు నా క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతాయి నేను చెప్పినవే ఇస్తున్నారని. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరాశరుని కుమారుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్యము పదానికి వికృతి, ఇది కూడా నేను చెప్పిందే వచ్చింది. ఫస్ట్ వన్ వర్జ్యము, సెకండ్ వన్ కర్జము, థర్డ్ వన్ గర్జము, ఫోర్త్ వన్ వర్ణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కర్జము, కన్ఫ్యూజ్ అవ్వకండి, కార్యానికి కర్జము, కావ్యానికి కబ్బము, కావ్యము కబ్బము, కార్యము కర్జము. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్, పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది, ఈ వాక్యంలో కర్మ ఏది?
కర్తర వాక్యాలు కర్మని వాక్యాలు ఇంకా నేను మీకు చేయలేదు కదా వీడియో, నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి, రిలీజ్ చేస్తాను. సో జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ వన్ పిల్లి, సెకండ్ వన్ ఎలుక, థర్డ్ వన్ వెంటబడి, ఫోర్త్ వన్ తరిమింది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. భాషాంశాలు అని నేను మీకు అచ్చులు, హల్లులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఈ టాపిక్ మొత్తం కవర్ చేస్తూ ఒక 100 వరకు బిట్స్, అలాగే ఆ బిట్స్లోనే మీ క్లాస్ కూడా కవర్ అయిపోయేలా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెనేషన్ చేసే వీడియోస్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఆన్సర్ చేసేసారా? మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎలుక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 50th క్వశ్చన్. నవ విధాలు సమాసం పేరు ఏది? ఫస్ట్ వన్ తత్పురుష సమాసం, సెకండ్ వన్ బహువ్రీహి సమాసం, థర్డ్ వన్ ద్వంద్వ సమాసం, ఫోర్త్ వన్ ద్విగు సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సమాసాలు ఇంకా చేయలేదు, నేను నెక్స్ట్ వీడియో సమాసాలు కూడా చేస్తాను, సందులు చేశాను. ఒకవేళ సందులు కూడా మీకు 3rd నుంచి 10th క్లాస్ వరకు ఏపీకి తెలంగాణకి కావాలి అంటే చెప్పండి, నేను చేసి పెడతా. ప్రజెంట్ తెలంగాణ టెట్ ట్రెండింగ్ కాబట్టి తెలంగాణే చేస్తాను, తర్వాత మనకి ఏపీ కూడా చేస్తాను. సో క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవ విధాలు ద్విగు సమాసం. సో నెక్స్ట్ క్వశ్చన్, 51st క్వశ్చన్. మండే ఎండ నిప్పులు కొలిమా అన్నట్లుంది, ఇందులో అలంకారం ఏది? ప్రజెంట్ మనం అందరం బలి అవుతున్నాం ఈ ఎండకి. సో ఫస్ట్ వన్ ఉపమాలంకారము, సెకండ్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము, థర్డ్ వన్ అతిశయోక్తి అలంకారము, ఫోర్త్ వన్ రూపకాలంకారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారా? ఇది చాలా అంటే చాలా కంటే చాలా ఎక్కువ దారుణం. సో ఫస్ట్ ఒక లైక్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి, ఉత్ప్రేక్ష అలంకారము. సో నెక్స్ట్ క్వశ్చన్, 52nd క్వశ్చన్. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది, కర్తరి వాక్యంగా మారిస్తే. ఈ కర్తరి వాక్యాలు కర్మణ వాక్యాలు కూడా నేను మీకు చేస్తాను. సో ఫస్ట్ వన్ ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు, సెకండ్ వన్ ఇంటర్వ్యూను ఆమె రికార్డు చేశారు, థర్డ్ వన్ ఇంటర్వ్యూను రికార్డు చేశారు ఆమె, ఫోర్త్ వన్ రికార్డు ఇంటర్వ్యూను ఆమె చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి, ఆమె ఇంటర్వ్యూను రికార్డ్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 53rd క్వశ్చన్. వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా, ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే. ఫస్ట్ వన్ వజ్రములకు గోల్కొండ పుట్టిన ఇల్లే కదా, సెకండ్ వన్ గోల్కొండ వజ్రములకు పుట్టినిల్లే కదా, థర్డ్ వన్ గోల్కొండే వజ్రములకు పుట్టినిల్లే కదా, ఫోర్త్ వన్ వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి, వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 54th క్వశ్చన్. సెలవిచ్చి పద విభాగం చేస్తే. ఫస్ట్ వన్ సెలవే ప్లస్ ఇచ్చే, సెకండ్ వన్ సెలా ప్లస్ విచ్చి, థర్డ్ వన్ సెలవు ప్లస్ ఇచ్చి, ఫోర్త్ వన్ సెలవి ప్లస్ ఇచ్చి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, త్వరగా ఫాస్ట్గా అండ్ కరెక్ట్గా, తప్పులు చేయమని కాదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెలవు ప్లస్ ఇచ్చి. సో నెక్స్ట్ క్వశ్చన్, 55th క్వశ్చన్. తెలుగు ఈ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైంది. ఫస్ట్ వన్ సంస్కృత భాషా ప్రభావానికి, సెకండ్ వన్ హిందీ భాషా ప్రభావానికి, థర్డ్ వన్ ఆంగ్ల భాషా ప్రభావానికి, ఫోర్త్ వన్ తమిళ భాషా ప్రభావానికి. సో ఇవి మనకి మెథడాలజీ కదా బిట్స్, నేను ఆల్రెడీ మెథడాలజీ నుంచి 200 బిట్స్ ఒకే వీడియోగా ప్రిపేర్ చేసి మీ అందరికీ అందించా. సో అది కూడా చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంస్కృత భాషా ప్రభావానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, 56th క్వశ్చన్. పిల్లలు ఏ వయసులో భాష నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఫస్ట్ వన్ 2 సంవత్సరాల వయసు నుంచి, సెకండ్ వన్ 3 సంవత్సరాల వయసు నుంచి, థర్డ్ వన్ పుట్టుక నుంచి, ఫోర్త్ వన్ 5 సంవత్సరాల వయసు నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పుట్టుక నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్, 57th క్వశ్చన్. ప్రణాళికల వలన బోధన అనేది ఫస్ట్ వన్ కష్టతరం అవుతుంది, సెకండ్ వన్ సులభతరం అవుతుంది, థర్డ్ వన్ సందేహాస్పదం అవుతుంది, ఫోర్త్ వన్ అస్పష్టమవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సులభతరం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 58th క్వశ్చన్. కథా కథన కౌశలం దీని వలన పెరుగుతుంది. ఫస్ట్ వన్ నాటకీకరణ వలన, సెకండ్ వన్ కథా బోధన వలన, థర్డ్ వన్ ఏకపాత్రాభినయం వలన, ఫోర్త్ వన్ వ్యాస రచన వలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నాకు టెలిగ్రామ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయండి, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే అవి ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో అబౌట్ సెక్షన్లో, నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్కి వెళ్తే
వాటి లింక్స్ అనేవి మీకు దానికి యాడ్ చేశాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు ఓపెన్ అయితే ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్, మీకు ఎటువంటి పీడిఎఫ్స్ అయినా కావాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో అవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కథా బోధన వలన. నెక్స్ట్ క్వశ్చన్ 59th క్వశ్చన్, దృశ్యోపకరణానికి సరైన ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ టేప్ రికార్డర్, సెకండ్ వన్ రేడియో, థర్డ్ వన్ గ్రామ్ఫోన్, ఫోర్త్ వన్ దూరదర్శన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే బిఎస్ రాజ్ సైకాలజీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే మనకి ఆ వెబ్సైట్ కూడా సార్ గారిది ఉంది. సో ఆ వెబ్సైట్లో మీకు కంటెంట్ లభిస్తుందండి మీరు చదువుకోవడానికి. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా సార్ సైకాలజీవి అందులో ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్లో మీరు వినుకోవడానికి వీడియోస్ ఫ్రీగా ఉంటాయి, క్లాసెస్ అనేవి. సో అవి యూజ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో కూడా నేను సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి టాపిక్ నుంచి బిట్స్ అనేవి వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా చేసేస్తున్నానండి, ఒకటే ఏం కాదు. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దూరదర్శన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 60th క్వశ్చన్, పిల్లల ప్రాజెక్ట్ పనులు ఈ రకమైన మూల్యాంకనంలోకి వస్తాయి. ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనం, సెకండ్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనం, థర్డ్ వన్ సంచిత మూల్యాంకనం, ఫోర్త్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చాలామంది అడుగుతున్నారు, మేడం గారు అన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నారు కదా మీ క్వాలిఫికేషన్ ఏంటని. నా క్వాలిఫికేషన్ ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ డిఎడ్ఏ నేను కూడా చేశాను. డిఎడ్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకున్నాను. సో నాకు టీచింగ్ అంటే ఇష్టము. సో నేను నేర్చుకుని మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్మాణాత్మక మూల్యాంకనము. సో ఇక్కడితో అయితే మనము 2 గ్రాండ్ టెస్ట్లు అనేవి చేసుకున్నాము. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎన్ని మార్క్స్ అనేవి మాకు వస్తున్నాయి అనేది, అంటే మీ ప్రిపరేషన్ ఇంతవరకు ఎలా వచ్చిందనేది మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మీకు గ్రాండ్ టెస్ట్లు చాలామంది అడుగుతున్నారు, మేడం గారు 150 చొప్పున క్వశ్చన్స్ చొప్పున మీరు కండక్ట్ చేయండి అని. సో అవైతే నేను జూన్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను, ఒక 10 వరకు చేస్తాను, ఒక 10 గ్రాండ్ టెస్ట్లు 10 డేస్ చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం నేను అవి చేయను, ఎందుకంటే మీకు ఇంకా సిలబస్ కంప్లీట్ చేయాలి కదా. సో అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేస్తాను ఈలోపు. అలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.